పరలోకమందున మా తండ్రి, ఈ రెండో రోజు సభలో మాకు కావలసిన విలువైన మాటలు మీరు అందించండి తండ్రి. సంఘం ఆశించినట్లుగా కుటుంబాల కొరకు, యవనస్తుల కొరకు, జ్యేష్ఠులైన సంఘ విశ్వాసుల కొరకు ధ్యానించడానికి మీ గ్రంథపు ప్రతుల్లోనికి మేము వెళ్ళుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి, ఎత్తబడిన కానుకల నిమిత్తము ఈ కష్టంలో ఎవరైతే పాల బొంపులు పంచుకున్నారో, ఎవరైతే సహాయాన్ని చేశారో, వారికి తగిన కష్టానికి ప్రతిఫలముగా నూరంతుల పరలోకమందు సిద్ధపరచి ఉందని నమ్మగలిగి, దాన్ని కోల్పోకుండా నమ్మకమైన పాత్రులుగా వారు ఉండడానికి వారి జీవితంలో పవిత్రమైన స్థానాన్ని వారికి నియమించండి తండ్రి. అలాగే తండ్రి, మాట్లాడడానికి సిద్ధమవుతున్న మా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. వ్యర్థమైన సంభాషణ మేము చేయకుండా మీ ఎదుటి పవిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుతూ మా జీవితం తెరిచిన పుస్తకంలో అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని కనపరచడానికి మీకు అనుసంధానంలో మమ్మల్ని ఉంచుకుంటారని కోరుకుంటున్నాము తండ్రి. ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటే విన్న మాటల ప్రకారం మా జీవితాన్ని సిద్ధం చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామం శుభవందనములు. ఈ రెండో రోజు సభలో నిలువైన సంగతులు తండ్రి అయిన దేవుని సహాయంతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. గతించిన రాత్రి కుటుంబాలలో కేంద్రంగా ఎవరుండాలి, ఆ కేంద్రమైన దేవుడు మన జీవితాల్లో ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, ఆయన ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే నమ్ముకునేవారు మాత్రముగా మనం ఉండకుండా, కేవలం దేవుడిని ఆశ్రయించేవారుగా మనం ఉండకుండా, మన జీవితాల్లోనికి మన కుటుంబాలలోనికి ఆయనకు ప్రధానమైన స్థానం ఇస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో చరిత్రలో నుండి బైబిల్లో రాయబడిన అనేక సంగతులు మనం చూసాం. ఈరోజు సంఘం ఆశించినట్లుగా ఈరోజు వర్తమానంలో యవనస్తులను గూర్చి, యవనస్తులను పెంచుతున్న తల్లిదండ్రులను గూర్చి, సంఘంలో ఉన్న జ్యేష్ఠులైన విశ్వాసులను గూర్చి దేవుడు తెలియజేస్తున్న విలువైన వర్తమానంలోనికి మనం బయలుదేరిపోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఈ బైబిల్ గ్రంథం ఎలాంటిదంటే పడిపోయిన వారి జీవితాలు బైబిల్లో రాయబడిన, దాన్ని చదువుకున్నవారు పడిపోకుండా ఉండడానికి రాయబడిన గ్రంథమే బైబిల్. వారు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండడానికి అవి దృష్టాంతంగా ఉంచబడిన రుజువులు. అలాంటి రుజువుల్లో కుటుంబ సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కనుక కొన్ని అనుభవాలతో కూడిన కొన్ని మాటలు మీ మధ్య పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. యవ్వనం ఉరకలు వేసే స్వభావం, ఎవరెన్ని చెప్పినా పట్టని బుర్రతిడిగే వ్యవహారం, అలాంటి యవ్వన జీవితంలో క్రైస్తవులు కొన్న మనం, దేవుని పిల్లలైన మనం, మన సుగుణాలు దేవుడు అనుకున్నట్టుగా, పెద్దలు కోరుకున్నట్టుగా లేకపోతే తలవింపులు తలతిప్పలు ఎలా వస్తాయో ఒక భక్తుని కడుపు కోత ఈరోజు మీరు చూడబోతున్నారు. వాళ్ళమ్మ చేసిన పెద్ద తప్పు తాను సరిగా పెరగకపోవడం. తాను సరిగా పెరగకపోవడానికి గల కారకుడైన అమ్మ చేసిన పునాది దెబ్బకి మనవడు కూడా చెడిపోయాడు. ఈ ఇరువురి పరంపర యొక్క తప్పలు తప్పుడడుగులు, ఈ తప్పటడుగులు ఎక్కడ పడ్డాయో ఒక్కసారి మనం ధ్యానంలోనికి వెళ్ళగలిగితే
మన జీవితాల్లో మన పిల్లల విషయంలో మన కుటుంబ విషయంలో జ్యేష్ఠుల సంఘంగా పిలువబడుతున్న సార్వత్రిక సంఘంలో సామాన్య విశ్వాసులు మొదలుకొని ప్రపంచ సేవకుల వరకు మన జీవితంలో ఎలాంటి పవిత్రత దేవుడు కోరుకుంటాడో ముడిపడిన ఒక కుటుంబ సంగతి నుండి జ్యేష్ఠుల సంఘం వైపుకి ఈరోజు మనం చూడబోతున్నాం. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం నుండి యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడిరండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కొడుకువి, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్య అతిశయము నా బలాతిశయము నీవే రూబేను. ఒక తండ్రి రుద్రాప్యంలో ఉండి కాటికి పోతున్నప్పుడు కంటదడి పెట్టుకుంటున్న సందర్భం ఇప్పుడు మనం చదువుతున్నాం. పిల్లలు సరిగ్గా పెరగకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలు మాత్రం గుండు కోత తల్లిదండ్రులు కోసారనుకునే వాడి జీవితం అగమ్యకోచరం. బాగా వినాలి, మన తల్లిదండ్రులు చదువుకోపోవచ్చు, మన తల్లిదండ్రులకు విలువలు తెలియకపోవచ్చు, బట్ మనం చదువుకున్నాం కదా, మనకు లౌక్యం తెలుసు కదా, సామాజిక దృక్కోణం మనకుంది కదా, మనం జాగ్రత్తగా ఉండాలి కదా, నా తల్లిదండ్రులకు తెలియనివి నేనే నేర్పించాలి కదా. కానీ రూబేను అలా చేయలేదు. రూబేను చూసి అతిశయించవలసిన ఈ కన్న తండ్రి యాకోబు కడుపు కోతతో గుండె కోతతో కన్నీళ్లతో వృద్ధాప్యంలో ఉండి కాటికి పోతున్న ఆ క్షణంలో కంట తడి పెట్టుకుంటున్నాడు. ఒరే రూబేను, నువ్వెవరో తెలుసా, నా మగ సిరి మగతనానికి నిలువెత్తు రూపం రా నువ్వు, నా పెద్ద కొడుకు రా నువ్వు, నా కలలకు రూపం రా నువ్వు, నేను ఎన్నో ఆశలతో కనుక్కున్నాను రా నిన్ను, నీ మీద ఎన్నో కలలున్నాయిరా నాకు, నా పెద్ద కొడుకంటే అందరికి చెప్పుకునేవాడు రా నీ గూర్చి. మీ అమ్మ ఎన్నో కష్టాల కన్నీల మధ్య తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తే పుట్టావు రా నువ్వు, కానీ ఈరోజు ఎందుకు రా అలా చేసావు. బాగా వినాలి పిల్లలు, తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని చూసి బాధపడకూడదండి. ఒకవేళ అదే కానీ మన జీవితంలో జరిగితే అది మనకు దీవెన కాదు, శాపమన్న సంగతి మర్చిపోకండి. తల్లిదండ్రులను బాధపట్టిన వాడు, తల్లిదండ్రులను ద్వేషించేవాడు, తల్లిదండ్రులని కొనియాడబడిన వాడు, తల్లిదండ్రులను సన్మానించిన వాడిని దీపం హఠాత్తుగా ఆరిపోకును. వాడికి స్వాస్థ్యముగా ఇవ్వబడినది చివరికి వాడి ఆస్తి ఐశ్వర్యం అంతా, చదివే కదా వాక్యపట్నం, చివరికి వాడికి పొందకపోవును, నాశనమైపోవును. పిల్లలారా, క్రైస్తవ యవనస్తులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ముఖాముఖిగా దేవుని పక్షాన నిలబడి నేను అడుగుతున్నాను, నేను కూడా యవనస్తుని, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఒక కన్న తండ్రి బాధని ఈరోజు తెర మీదకు తీసుకొస్తున్నాను. నువ్వెవరనుకున్నావురా, నేను చూస్తే గర్వపడేవాడిరా నా పెద్ద కొడుకని, నేను చూసి నేను తల ఎత్తుకు జీవించేవాడిరా, నా తర్వాత నువ్వే ఇంటికి యజమాని అనుకున్నానరా, నేను లేకపోయినా నా పెద్ద కొడుకు ఉన్నాడన్న ఊహలతో నువ్వు పుట్టిన వెంటనే పునాది వేసుకున్నానరా, అయితే నువ్వు ఎందుకురా ఇలా చేసావు, ఏం చేశాడు, ఏది చేయకూడదు అదే చేశాడండి, ఏదైతే కన్న తండ్రి భరించలేడో అదే జరిగించాడు. తప్పు ఎక్కడ జరిగింది, పిల్లలు చెడిపోవడానికి కారకులు ఎవరు, నేను పదే పదే ఎత్తి మాట్లాడేది పిల్లలు చెడిపోవడానికి కారణం ప్రధాన గురువులు, అది చెడుకైనా మంచికైనా తల్లిదండ్రులు. రూబేను చెడిపోవడానికి కారణం ఎవరో తెలుసా, యాకోబే. ఈరోజు బాధపడితే సుఖమేంటి, ఈరోజు గుండెలు బాదుకుంటే సుఖమేంటి యాకోబు,
వాడికి సరి అయిన మాదిరి ఇవ్వలేకపోయావు, వాడికి సరి అయిన గైడెన్స్ ఇవ్వలేకపోయావు, వాడిని పెట్టాల్సిన లైన్లో పెట్టలేకపోయావు. నీ తప్పటడుగులే నీకు తిప్పలు తెచ్చేలా చేశాయి. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటో తెలుసా? పిల్లల ముందు సిగరెట్లు కాల్చడం, పిల్లల ముందు మందు తాగడం, పిల్లల ముందు బూతులు మాట్లాడడం, పిల్లల ముందు అపవిత్రమైన సంగతులు మాట్లాడడం, పిల్లల ముందు రహస్యంగా మాట్లాడుకోవలసినవి పిల్లల మధ్యలో పెట్టుకు మాట్లాడతారంట. అక్కడే చెడిపోతుంది బేజం. పనికి మాలిన రహస్యాలన్నీ మాట్లాడుకున్నప్పుడు ఒకప్పుడు మంచి సంస్కృతి ఉండేది మన చిన్నప్పుడు. పెద్దలు మాట్లాడుకుంటే పిల్లల ఆమడ దూరాన్ని ఉండాలి, పెద్దలు మాట్లాడుకుంటే పిల్లల కిలోమీటర్ దూరంలో పెట్టేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో సిగ్గుపడాల్సిన సంగతులు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. కుటుంబాలు పాడవడానికి కారణం ఎవరో తెలుసా? పితరులు. భవిష్యత్తు లేకుండా పోవడానికి గల కారకులు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. యాకోబు చేసిన తప్పటడుగుల పరంపర రూబేన జీవితంలో బాహాటంగా హేళన చేస్తున్నాయి. యాకోబు చెడిపోవడానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మ రెబెక్కా. వాళ్ళ అమ్మే చేసిందండి. ఎలా మోసం చేయాలి, రహస్యాలు ఎలా వినాలి, నాన్ననే ఎలా మోసం చేయాలి, అబద్ధాలు ఎలా ఆడాలి, ఎవరు నేర్పించారు ఇవన్నీ? రెబెక్కానే నేర్పించింది. ఆ రోజు అబద్ధం ఆడినప్పుడు మూతి మీద కొడితే యాకోబు మోసగాడు కాకుండా ఉండేవాడు. ఆ రోజే నాన్నను మోసం చేస్తున్నప్పుడు తప్పురా నాన్న అలా చేయకూడదు అన్నప్పుడు సరి చేసి ఉంటే తల్లి యాకోబు జీవితం దుర్భరం కాకుండా ఉండేది. రూబేను ఆ రోజు మంచం ఎక్కకుండా ఉండేవాడు. పిల్లలు గమనిస్తారు తల్లిదండ్రులు లేదు అనుకుంటున్నారు. నేను నా గారాలు బట్టి బంగారం ఎండి ఇంకా చెప్పండి వజ్రాలు ఈ మధ్య ప్లాటినం కూడా వచ్చింది కదా. ఎన్నైనా ఆ ప్లాటినం ప్లాటినంలో ఉండాలన్నా బంగారం బంగారంలో ఉండాలన్నా నువ్వు జాగ్రత్త, మీరు జాగ్రత్త. నీ మాటలు చూస్తుంటారు వారు, నీ ప్రవర్తన చూస్తుంటారు వారు. నువ్వు ఒకరిని మోసం చేసేటప్పుడు గమనిస్తారు, ఓహో మోసాలు ఇలా చేయొచ్చు అన్న మాటను పునాదేసుకుంటాడు వాడు. అదే జరుగుతుంది. యాకోబు అంటున్నాడు రూబేను చూసి, ఏమంటున్నాడు చూడండి, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్య అతిశయము, నీవే నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకెక్కితివి. సిగ్గుపడవలసిన సంగతి తల్లి వరుసైన దానితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎవరు? ఒక భక్తుని కుటుంబంలో జరుగుతుంది ఇదంతా. తల్లి వరుసైన ఆమెతో అక్రమ సంబంధమా? ఎందుకు ఇలా తయారయ్యాడు? పెద్ద కుమారుడు యాకోబును చూసి ఏమీ నేర్చుకోలేకపోయాడా? ఏమీ నేర్చుకోలేదు. నేర్చుకోలేదు కాదు, నేర్పించలేదండి యాకోబు. కన్నడమైతే కన్నాడు కానీ, చూడడమైతే చూశాడు కానీ, ఆ పుట్టాడులే పెరుగుతున్నాడులే అనుకున్నాడు కానీ, వీడు గాలికి ఎదుగుతున్నాడన్న సంగతి అబ్జర్వ్ చేయలేకపోయాడు. ఏం చేశాడండి రూబేను గర్భాన పడినప్పుడు? లేయను ప్రేమించడానికి వదులు రాహేలు వెనక తిరిగేవాడు ఎవరు? యాకోబు. అరే 12 మగబిడ్డ గర్భంలో ఉన్నాడే, ఈ క్షణంలో తనను జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు బయటకు వచ్చిన తర్వాత మీ నాన్నరా నాలా నువ్వు ఉండాలరా అని వాడికి బుడుబుడి నడకలు నడుస్తున్నప్పుడే నేర్పించాలని భయభక్తులు కలిగి కుమారులు ఎదుట జీవించవలసిన యాకోబు చేసిన తప్పటడుగులు ఏంటో తెలుసా? పిల్లలు ఎదుగుతున్నా రాహేలు వెనక తిరుగుతూనే ఉండడు. అప్పుడే బీజం వేసుకున్నాడు, అమ్మాయిలు వెనక ఇలా తిరగొచ్చన్నమాట. మా నాన్నే తిరుగుతున్నాడు కదా, నేను తిరిగితే తప్పేంటనుకున్నాడు స్త్రీలతో. ఎవరు? రూబేను. తండ్రి తప్పులు చేసి పిల్లలకు నీతులు చెప్తారని నాకు అక్కడే సిర్రొస్తుంటుంది. నువ్వు సరిగ్గా ఉంటే వాడు సరిగ్గా ఉంటాడు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇస్తుంటారు చూసారా, పెద్దల మధ్యలో సభ పెట్టి అప్పుడు చెప్తుంటాడు వీడు సరిగ్గా ఉంటు, నువ్వు సరిగ్గా ఉండవయ్యా, వాడు సరిగ్గా ఉంటాడు. నీ దగ్గర ఒకటి నీతి లేదు, నీ దగ్గర ఒకటి విలువలు లేవు, నీ దగ్గర ఒకటి గౌరవం లేదు, వాళ్ళు మాత్రం ఇవన్నీ చూడాలనుకుంటే ఎట్లొస్తాయి? వస్తాయా? రావు. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు.
నీ పిల్లవాడు బాగుండాలన్నా, వాడి భవిష్యత్తు బాగుండాలన్నా బీ కేర్ఫుల్, అది నీ మీదే ఆధారపడి ఉంది. యాకోబు చేసిన తప్పటడుగు తాడు ఎదుగుతున్నప్పుడు రాహేలు వెనక తిరుగుతున్నాడు. అదే చూస్తున్నాడు రూబెన్, స్త్రీలతో ఇలా సహవాసం చేయొచ్చు అన్నమాట. మా అమ్మ ఉండగానే ఇంకో అమ్మ దగ్గరికి వెళుతున్నాడంటే తప్పు కాదన్నమాట. ఉంటారు ఎలాంటి ఎలాంటి బ్యాచ్ ఉంటారండి. అమ్మ ఏమో కష్టపడి సాయంత్రం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పిల్లల కొరకు భర్త కొరకు కష్టపడుతుంటే ఈడు తాగేసి వచ్చి ఎక్కడికి వెళ్ళి వస్తాడు? మళ్ళీ దానికి ఒక పేరు, ఇది పెద్దిల్లు, అది సెన్నిల్లు. సెన్నిల్లు పెద్దిల్లు చివరికి ఒకే ఒక ఇల్లు, కుప్ప కూలిపోయే ఇల్లు. ఆ విషయం కూలిపోయేంతవరకు అర్థం కాదు. పిల్లలు చూస్తుంటారు, ఎప్పటికీ నాకు ఒకటి అర్థం కాదండి, సిటీ కల్చర్ ఉంటుంది కదా అర్బన్ కల్చర్, అర్బన్ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసా? వీడికి పిల్ల పుట్టి పిల్లల పుట్టి చెట్టు అంత ఎదిగినా, చెట్టు అంత ఎదిగిన పిల్లలు వీడుకున్నా, వీడి ముందే ఎప్పుడో సినానాటి స్నేహితులతో వాడి ముందే మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? మా నాన్న ఇంకా కంటిన్యూషన్లో ఉన్నాడన్నమాట అనుకోడు? మాదిరి ఉంటుందా? దెబ్బతింటారు. చాలా పవిత్రంగా ఉండాలండి పిల్లల ముందు. వారు లేనప్పుడు నువ్వేం మాట్లాడుతావు మాట్లాడు మీ ఆవిడతో, వాడు కనిపించిన క్షణంలో నువ్వు ఎలా ఉంటావు ఉండు. కానీ వారు ఉన్నప్పుడు, వయసుకొచ్చిన పిల్ల అయినా వయసుకొచ్చిన కుమారుడైనా కళ్ళ ముందు ఎదుగుతున్నప్పుడు, దేవుడు నేను నమ్మిచ్చాడయ్యా, ఆ బహుమతులు నమ్మిచ్చాడు నిన్ను, నువ్వు ఏ అర్హత లేనివాడువైనా, నీకు నాకు ఏ అర్హత ఏ కొలమానం లేకపోయినా, మనల్ని కేవలం ప్రేమించి తండ్రి అయిన దేవుడు నువ్వు వాడిని జాగ్రత్తగా పెంచుతావని, నీ చేతుల్లో ఆ బహుమతిని పెడితే వాడిని గాలికి పెంచితే ఉంచాలా, బహుమతిని తీసుకెళ్ళిపోవాలా. హఠాత్తుగా చనిపోయాడండి, నిండు యవనస్తులను వార్త చదువుతాం ఎందుకు? దుర్భరంగా ఉంది కనుక జీవితం. హఠాత్తుగా పిల్లలు చనిపోతున్నారండి ఎందుకు? నీ నీడనుంటే వాడు సరిగ్గా పెరగడు గనక. యాకోబు బాధపడుతున్నాడండి, బాధపడవలసిన టైంలో బాధపడితే బాగుంటుంది. అంతా అయిన తర్వాత బాధపడుతున్నాడు, ఎందుకురా ఇలా చేసావు, నేను ఎవరికి చెప్పుకోగలను రే బాధ, నీకు అమ్మ అవుతుంది కదరా, నీ బంధువు కదరా, ఎంత కాదన్నా నువ్వు చేయకూడని పనిరాది, చంచల మనసు కూడా అయిపోయేవట్రా, నీళ్ళలాంటి మనసు వచ్చిందిట్రా నీకు, నేను శాపం పెడుతున్నాను, నేను నీకు శాపం పెడుతున్నాను, నువ్వు జీవితంలో ఎచ్చుకుపోలేవు, నువ్వు జీవితంలో హెచ్చింపబడవు, ఇది నా శాపం, ఇది నా గుండె ఆవేదన అన్నాడు. మీరు బైబిల్ పరిశీలించండి, రూబేను గోత్రుడు ఒక ప్రవక్త కానీ ఒక నాయకుడు కానీ ఒక న్యాయాధిపతి కానీ ఒక్కడ రాలేదండి. అది శాపం పెట్టాడు రూబేనికి యాకోబు. తల్లిదండ్రులు దీవెన వచనాలు వాళ్ళ నోట ఉంటాయి, శాపవచనాలు కూడా వాళ్ళ నోట ఉంటాయి. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. అదే చదివే కదా వాక్య పన్ను, ఒకసారి చూడండి సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల 20వ అధ్యాయం 20వ వచనం నుండి, తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లిని ద్వేషించేవాడు తండ్రిని ద్వేషించేవాని యొక్క దీపం ఎక్కడ ఆరిపోవును? కారు చీకటిలో ఆరిపోవును. దీపం అంటే ఏంటి? ఆత్మ. వాని ఆత్మ కారు చీకటిలో ఆరిపోవును. తల్లిదండ్రిని సన్మానించిన వాని జీవితం అగమ్య గోచరం. కావాలంటే చూడండి సమాజంలో ఎన్ని జరుగుతాయో. వీడి నాన్న దేశిస్తాడు, వీడి గర్భాన్ని పుట్టినోడు, ఈయన దండుతాడు. ఎన్ని చూడలేదు మనం? ఎన్ని చూడలేదు? వీళ్ళమ్మ నీడు సరిగ్గా చూడడు, ఈడు ఎదిగిన తర్వాత ఈ గర్భాన్ని పుట్టినవాడు వీళ్ళమ్మను రోడ్డు మీదకు దోసేస్తాడు. తగిన సాస్తుంది, కొలతకు కొలత దెబ్బకు దెబ్బ. నువ్వు విత్తినదే నువ్వు కోస్తావు, నువ్వు చేసినదే నీ నెత్తి మీదకు వస్తుంది. దేవుడికి తెలుసు ఎవరికి ఎలా సురకలేయాలో, దేవుడికి తెలుసు ఎవరికి ఎలా గుణపాఠం చెప్పాలో, దేవుడికి తెలుసు ఎవరికి గుణపాఠాలు ఎలా నేర్పించాలో. అదే అంటున్నాడు కింది కంటిన్యూ 21. మొదట బహు త్వరితముగా తొరికిన స్వాస్థ్యము తోదకు దీవెన నొందకపోవును. రూబేనుల అక్షరాల జరిగిపోయిందండి వచనం.
మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యము చివరిగా ఆ స్వాస్థ్యము ఏమవుతుందో తెలుసా? అది దీవెనగా ఉండదు, శాపమైపోతుంది అన్నాడు. జ్యేష్ఠుడు అంటే ఇస్రాయేలీలు తండ్రి తర్వాత తండ్రి అంత తోడు. పెద్ద కుమారులు అంటే ఇండియన్ కల్చర్లో కూడా, ఈ భారత వణిజలో కూడా మనందరికీ తెలుసు, పెద్ద కుమారుడు అంటే మరలా తండ్రి తర్వాత తండ్రి అంత తోడు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఆ చివరికి వాడు ముగింపట దీవెనగా ఉండదట, వాడికి వచ్చిన స్వాస్థ్యమట శాపముగా మిగిలిపోతుందట. నేనంటాను, రూబేను శాపగ్రస్తుడు అవడానికి, దీవెను పొందడానికి ఇండైరెక్ట్గా కారకులు యాకోబు గారు కూడా. యాకోబు గారు ఏం చేస్తారో తెలుసా? ఆయన చేసిన తప్పేంటో తెలుసా? ఇదిగో ఎలా మోసం చేయాలో అన్ని మోసాలు పిల్లలు ఎదుగుతున్నప్పుడు చేస్తున్నారండి. ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చింది, వాళ్ళ నాన్న పిస్టల్ దిప్పేవాడట, తుపాకు ఉంది కదా ఇలా ఇలా దిప్పేవాడట. అర్బన్లో జరిగింది, యారే గల్ఫ్ కంట్రీలో జరిగింది, అరబ్ దేశాలలో. పిస్టల్ దిప్పుతున్నప్పుడు ఆడు పిస్టల్ ఎలా తిప్పొచ్చా అని నేర్చుకున్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్న వీడియో గేమ్ కొనమంటాడు, కొన్నన్నాడు నాన్న. పిస్టల్ ఎలా ఎలా తిప్పే టపాలు మనం గాజు పడేసాడు. ఏమి నేర్చుకున్నాడు? నువ్వు తిప్పడం నేర్చుకున్నాడు, టిగర్ నొక్కడం కూడా నేర్చుకున్నాడు. నువ్వు జస్ట్ ఒక మెట్టు నేర్పిస్తే చాలు, మిగిలినవన్నీ వాడు నేర్చుకుంటూనే ఉంటాడు. ఒక తప్పుకి మనం ఎంకరేజ్ చేసామనుకోండి, ఇంకా తప్పుల మీద తప్పులు జరుగుతూనే ఉంటాయి. యాకోబు గారు చేసిన స్త్రీ సహవాసం, యాకోబు గారికున్న స్త్రీ మీద వ్యామోహం, యాకోబు గారికున్న స్త్రీ మీద బలహీనత రూబేనులో కనబడుతుంది. ఎక్కువగా జిరాక్స్ కాపీలు దిగిపోతుండండి తల్లిదండ్రుల నుండి. మరి ఇటు సేమ్ ఇటు నాన్న బుద్ధులు వచ్చారా అంటారు చూసారా? సేమ్, ఆడి మాటలో కానీ వాడి సూపుల్లో కానీ సేమ్ వచ్చేసినాయండి వీడికి. ఎందుకు? నీ ప్రభావం వాడి మీద పడుతుంది. యాకోబు తప్పటడుగులన్నీ ఆ ప్రభావం తొలి సంతానానికి వచ్చేసినాయండి. బాధపడుతుంది. నేనంటాను, యాకోబు బాధపడడానికి కారకరాలు రూబేను మా అమ్మ ఎవరు? రెబక్కా గారు. దగ్గరుండి నేర్పించేదండి అబద్ధాలు ఎలా ఆడాలో. చాలామంది తల్లిదండ్రులు చూసారో చక్కగా నేర్పిస్తారు పిల్లలకి, నాన్న అబద్ధమాడు అబద్ధమాడు చక్కగా, ఆడు అబద్ధం ఆడతాడు. తాతయ్యని తిట్టారే తాతయ్యని తిట్టాను కానీ తాతయ్యని అమనాభూతులు తిడుతుంటారు కానీ వాడు. ఆ తర్వాత ఎదిగిన తర్వాత వరుస పెట్టి అందరం తిడతాడు. అదే అబద్ధాలు ఆడుతున్నప్పుడు మూతి మీద కొట్టామనుకోండి, అమ్ము అబద్ధాలు ఆడకూడదన్నమాట అని అర్థం అవుతాయి. అదే తాతయ్యని తిడుతున్నప్పుడు ఏంట్రా పెద్దల మధ్య గౌరవ లేదా అని మూతి మీద కొట్టారనుకోండి, అందరినీ తాతయ్య గారండి అని పిలుస్తాడు. తాతయ్యని తిట్టు, నానమ్మని తిట్టు, నాన్నని తిట్టు, బామ్మని తిట్టు అన్నాడు అనుకోండి, ఆ తర్వాత ఎదిగిన తర్వాత మీ అమ్మ వరుస అంతా కలిపి తిడతాడు. అలాగే నేర్పించింది ఎవరు? రెబక్క. ఏం చేస్తుందో చూడండి, ఆది కాండ 27వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇసాకు వృద్ధుడే, మరలా ఈ వృద్ధుడు వచ్చాడు ఇక్కడ. ఇసాకు వృద్ధుడే, అతడు తన పెద్ద కుమారుడైనా ఏసావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు సిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇసాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ అంబుల పొదిని అడవికి పోయి నా కొరకు ఏటాడి మాంసము తెమ్ము, నేను చావకు మునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకు నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇసాకు తన కుమారుడకు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రెబక్కా వినుచుండే. ఏంటండి ఆవిడకి ఆ పని ఏంటి చెప్పండి? రెబక్కా ఏం చేస్తుందట? పెద్ద కొడుకు నాన్న మాట్లాడుకున్నట్టే పక్కన రహస్యంగా ఉండి ఏం చేస్తుందట? వింటుంది. కుటుంబాలు ఎలా చెడిపోతాయో తెలుసా? ఎలా చెడిపోతాయో తెలుసా? తల్లి వల్ల చెడిపోతాయండి ఎక్కువ శాతం. నాన్న మాట్లాడుతున్న మాటలట రహస్యంగా వింటుందట, భర్త మాటలు అలా వినొచ్చు అసలు.
ఒకవేళ నువ్వు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆయన అడగొచ్చు కదా. రహస్యంగా వింటుందట, విని వింటే విన్నది రహస్యంగా. అమ్మో నా భర్త మాటలు నేను రహస్యంగా దాచుకోవాలనుకోలా, కానీ ఏం చేస్తుందో తెలుసా, ఆ రహస్యమైన మాటలన్నీ పట్టుకెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారే యాకోబుని, అరే ఇలా రా అని పిలిచింది. మీ నాన్న సిగరెట్లు చెబుతున్నాడు రా పెద్దన్నకి అని చెప్పింది. మీకేలా తెలుసు మమ్మీ అని అడిగితే ఏం చెప్తుంది అప్పుడు, నేను సీక్రెట్గా విన్నాను రా అంటుంది. అప్పుడు ఏమర్థమవుద్ది యాకోబుకి, రహస్యాలు సీక్రెట్గా వినొచ్చు అన్నమాట. మొదటి మోసం జరుగుతుంది, మొదటి మోసానికి మొదటి అడుగు పడుతుంది. అమ్మే దగ్గరుండి మోసాలు నేర్పిస్తుంది. రెబక్కా చేస్తున్న తప్పటడుగేంటో తెలుసా, ఇసాగు చేస్తున్న తప్పేంటో తెలుసా, ఫ్యామిలీ మొత్తం కూర్చొని డిస్కషన్ చేసి నాకు ఏట మాంసం కావాలంటే తేడా ఎవరో ఒకరు తెస్తారు కదా వెళ్ళి. ఇసాగు చేస్తున్న తప్పేంటో తెలుసా, అసలు నువ్వు దీవించవలసినది, నువ్వు నెత్తిని పెట్టుకోవలసినది యాసావరం కాదబ్బా ఇసాకు యాకోబుని. మీ ఆవిడికి పుడుతున్నప్పుడు చెప్పలేదా రెబక్కాకి యాకోబుని గురించి? ఏమని చెప్పాడు? మరల వద్దాం ఇక్కడికి. రోమిలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుండి, అంతేకాదు రెబక్కా తన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగాని నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో దేవుడే స్వయంగా వర్తమానం అందించాడు గర్భాన పడినప్పుడు. ఈ మాట ఎవరితో పంచుకుని ఉండుండాలి? భర్తతో. ఇదిగో మీకు విషయం తెలుసా, తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో తెలుసా, పెద్ద కుమారుడి కన్నా చిన్న కుమారుడే గొప్పవాడు అవుతాడట. తండ్రి అయిన దేవునికి చిన్న కుమారుడు ఇష్టడట. వాడిని మనం చాలా జాగ్రత్తగా పెంచాలండి, వాడి మీద చెడు పడకూడదండి, వాడిని మనకు అనుసరణలో పెంచుకోవాలండి. దేవుడు ఇష్టపడే పురుషుడండి మీ గర్భాన రాబోతున్న రెండవ కుమారుడు, వాడి పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ఒకరికొకరు పంచుకోవాలండి రెబక్కా ఇస్సాకు కూర్చొని. కానీ చేసిన తప్పేంటో తెలుసా, ఇతను నెగ్లెక్ట్ చేశారు. ఏమి నేర్పించకూడదు అవి నేర్పిస్తున్నారు. పెద్ద కొడుకట దీవెల్ని ఇచ్చేస్తారట, దేనికోసం? మాంసం కోసమా? మాంసం దేరా ఏట మాంసం, నా దీవెనలన్నీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అసలు ఆ దీవెనకు అర్హులు ఎవరు? ఎవరెవరికి దాసులు అవ్వాలి? ఎవరు జ్యేష్ఠులు అవ్వాలి? ఎవరు ప్రథమ సంతానం అవ్వాలి? ఎవరు కుటుంబాలకు కుటుంబానికి తర్వాత ప్రధాన యాజకుడిగా ప్రధాన కుమారుడిగా ఎవరు నిలబడాలి? యాకోబు నిలబడాలి. కానీ ఏం చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఒక రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారండి. నాన్నకేమో మాంసం పిచ్చి, అమ్మకేమో మోసం పిచ్చి. ఈమె మోసంలో పెంచుతుంది యాకోబుని. తన మాత్రం నాన్న వృద్ధాప్యంలో చనిపోతున్న గడియల్లో ఆశలు పెంచుకుంటున్నాడు, ఏట మాంసం దేరా నీకు ఇచ్చేస్తానని అని చెప్తున్నాడు. మరి దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోవాలి? దేవుడు కోరుకున్న కళలన్నీ యాకోబులో ఏమైపోవాలి? ఆవిరైపోవడమేనా? మిమ్మల్ని నమ్ముకునే దేవుడు బహుమతి ఇచ్చినందుకు ఆయన అనాథ సంకల్పం అంతా దుగ్గుబాలైపోవడమేనా? ఆయన జీవితంలో సగ జీవితం వేస్ట్ అయిపోవడానికి కారకులు ఇస్సాకు రెబక్కానేనండి. యాకోబు ఈరోజు కంటదడి పెట్టుకోవడానికి గల కారణం తన జీవితంలో పడిన తప్పటడుగులు, వాళ్ళమ్మ నేర్పించిన అబద్ధపు ఛాయలు, వీటన్నిటి పరంపర రూబేన చేసిన ఘోర కలి, తల్లి వరుస అయిన దానితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు. రహస్యంగా విని కొడుకు ఏమి నేర్పిస్తుందో చూడండి. 27వ వచనం నుండి, 27వ అధ్యాయం 5వ వచనం. ఇస్సాకు తన కుమారుడకు రెబక్కా వినిచుండెను, ఏసావు ఏటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాను. అప్పుడు రెబక్కా తన కుమారుడకు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి అన్నయ్య అయినా
యేసేవుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనము సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నువ్వు నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనము అతనికి చేసేదిను. ఇసాకు అడిగింది ఏంటి? ఏట మాంసం. తల్లి ఏమి వండేస్తానంటుంది? మేకపిల్లను వండేస్తుందట. భర్తని ఎలా మోసం చేయాలో కూడా కొడుక్కి నేర్పిస్తుందంటే. చాలామంది చూసారు కదా, మీ నాన్న జేబులో డబ్బులు ఉంటాయరా, పై జేబులో పెట్టుకుంటాడరా, బాగా నేర్పించు. ఆ తర్వాత బీరువా బద్రగొట్టేది వాడే. నాన్న డబ్బులు అక్కడ చేస్తాడరా, నాన్న ఎక్కడికి వెళ్తాడరా, నాన్న అది చేస్తాడరా, నాన్న రహస్యాలన్నీ పిల్లలకు చెప్తారు. ఆ తర్వాత నాన్నే బయటకు ఎండుతాడు మెడ పెట్టుకుని. నాన్న మీదే వాడు తిరగబడతాడు ఒకరోజు. నువ్వే కదా వాడిని అలా తయారు చేసావు, నీ పిచ్చి ప్రేమే కదా వాడిని అలా తయారు చేసింది. ఈరోజు మిమ్మల్ని బజార్లో నిలబెట్టడానికి కారణం మీ ప్రేమ, మీ పనికి మాలిన ప్రేమ, మీ పనికి రాని ప్రేమ, మీ గుడ్డి ప్రేమ వాడిని అలా తయారు చేసింది. ఎలా తయారు చేసిందండి యాకోబుని? ఏట మాంసం ఆయన కోరుకుంటే మీ నాన్న ఎలా మోసం చేయాలో నాకు తెలుసు, మసాలా దట్టిస్తాను కదా అన్నది. ఏట మాంసమో లేకపోతే మేక మాంసమో తెలియకుండా మీ నాన్న మై మరిపిస్తాను అన్నది. అంటే భర్త చనిపోతున్నాడన్న బాధ లేదండి రెబక్కాకి, ఇక తినేసి చనిపోతాడరా, నా చావు గడియలు దగ్గరకు వచ్చేసాయని చివరి మాటలు మాట్లాడుతున్నప్పుడు, అయ్యో నా యజమాని చచ్చిపోయేలా ఉన్నాడే పిల్లలారా, తండ్రికి దగ్గర ఉండి కొంచెం బాగా చూడండి రా వెళ్ళిపోయే క్షణాలని బాధ లేదు రెబక్కాకి. ముసలుడు చేస్తే చేస్తాడు, ఉంటే ఉన్నాడు అడ్డు కదా అనుకుందండి. చాలామంది అలానే కదా అనుకుంటారు. బాగా మీసాల మేలేసి వయసులో ఉన్నప్పుడు, కుటుంబాన్ని భుజాల మీద వేసి తిరుగుతున్నప్పుడు, అప్పుడు నా యజమాని నా భర్త అని చెప్పుకుంటా, నా కిరీటం నా సింహాసనం అని. ఆ తర్వాత అతను మంచాన్ని పడేసాడు అనుకోండి, ముసలుడికి చెప్పలేకపోతున్నామండి, బాగా సేదస్థం ఎక్కువైపోయింది ఈ మధ్య అంట. ఎవరు ఈవిడే అస్తమాలు ఎవరు చేస్తారండి, ఎవరు చత్తే వదిలిపోనండి బాబు, మూడు రోజులు ఏడ్చి ఎంత అయిపోయేది. ఒకరు అడగరా వెళ్ళి ఎక్కడెక్కడ ఏం దాచాడో కొడుక్కి గైడెన్స్ అన్నమాట. అడుగు ఏమి, నాన్న గౌరవాన్ని ఎవరు తగ్గిస్తున్నారు? అమ్మే తగ్గిస్తుంది. చాలామంది పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకుంటుంటారండి, చాలా తప్పు చేస్తున్నారు మీరు. చాలామంది పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకుంటుంటారు, నువ్వు అలాంటి దాని, నువ్వు ఇలాంటి దాని, అది ఇది మీ అమ్మ బాబు ఏం తెచ్చారు, అది ఇది తిడుతున్నప్పుడు. వాళ్ళ అమ్మనే వాళ్ళ నాన్న గౌరవించకపోతే ఒకరోజు ఏడు ఎదిగిన తర్వాత గౌరవిస్తాడు, నోర్మై అంటాడు. అంతే తన భర్తను గౌరవించదు పిల్లల ముందు, వాడు వీడు అలాంటోడు ఇలాంటోడు అని రకరకాల బూతులు తిడుతున్నప్పుడు, వాడు ఎదిగిన తర్వాత నువ్వా నాకు చెప్పేది అనుకుంటాడు వాళ్ళ నాన్న చూసి. మీరే ఒకరికొకరు గౌరవించుకోకపోతే, మీరే ఒకరు గౌరవాన్ని ఒకరు పిల్లల ముందు నిలబెట్టుకోకపోతే, వాడికి ఒక రోజుకి మీరు లోకు అయిపోతాడు, నోరు మొయ్యండి అని చెప్తాడు. మీరు నాకు చెప్పేటంత టోలా అని అడుగుతాడు వాడు, సిగ్గుతో చచ్చిపోలండి ఆ మాట అంటే. నీ పెంపకం ఏమిటో అక్కడ అర్థమైపోతుంది. వాడు అంత మాట అన్నాడంటే ఇక వేస్ట్గా సరిగ్గా పెంచలేకపోయేవాడిని. నీ మాట ఎదిరిస్తున్నాడంటే ఇక వేస్ట్ నీ పెంపకంలో, నోరు మొయ్య అంటే నోరు మొయ్యాలత్తేక. వాడు ఎంత పెద్దవాడైనా ఎంత ఎదిగినా ఎటు నువ్వు చేస్తున్న పని అనగానే సైలెంట్ అవ్వాలి. నువ్వు ఇచ్చిన కొమ్ములన్న అలా తయారు చేశాయి, నువ్వు ఇచ్చిన పనికి మాలిన ఫ్రీడమ్ యాకోబుని అలా తయారు చేసింది. నాన్నను మోసం చేసేంత ఎత్తుకెదిగాడంటే, మేకపిల్లని తెచ్చేరా నేను ఉండేస్తాను, మీ నాన్న చస్తే ఎంత ఉంటే ఎంత, నేను చూసుకుంటేనే ఎలా మోసం చేయాలో, రహస్యాలన్నీ నాకు తెలుసు అని సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంది. అమ్మా నాన్నకి తెలిసిపోతుంది కదా అమ్మా యాసవని, దేవునికి బంధువు నేను సాపాన్ని పొందితే ఏమవుతుందంటే మై హోనా నేనున్నాను కదా అన్నది అంతే. మీ నాన్న ఎలా పడగొట్టాలో నాకు తెలుసు, మేకబొచ్చు నీకు చుడతా, నువ్వు యేసావు వలె మాట్లాడు, మిగిలిన కథ అంతా నేను నడిపిస్తాను అంతే. ఆ కథలు పెద్ద పెద్ద కథలు నేర్చేసుకున్నాడు యాకోబు. ఒక తప్ప రెండు తప్పులు, నాన్నను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు. ఆ మోసాలు జరుగుతున్నప్పుడే రూబేనుకన్నాడు.
ఇక రూబేనికి ఎక్కడ మాదిరి జీవించాడు? రెబక్కా చేసిన తప్పు పిల్లలు 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 పిల్లల మీద పడుతుందండి. తాతలు చేసే తప్పులు చూసి మనవలు చెడిపోరు, బామ్మలు చేసే తప్పులు చూసి మనవరాలు చెడిపోరు. సేమాలనే జరుగుతుంది. ఆ తప్పుల పరంపర ఈ జ్యేష్ఠ కుమారుని దేవుని సన్నిధి నుండి ఎల్లగొట్టడానికి కారణమయ్యాయండి. పూర్తిగా నాశనమైపోయే పరిస్థితికి వచ్చేసాడు రూబేను. తట్టుకోలేకపోయాడు. ఒరే యాకోబు, నీ మీద నేను ఎన్నో కలలు పెట్టుకున్నానరా, క్షమించండి రూబేను, నిన్నెన్నో కలలు పెట్టుకుని కన్నానరా, ఎందుకురా ఇలా చేసావు? నువ్వెవరనుకున్నావురా? నా అతిశయ కారణం, నా గర్వం, నాకు నిలువెత్తు సాక్ష్యం, నా తర్వాత నువ్వే అనుకున్నానరా కుటుంబానికి, నా ఆస్తికైనా నా ఐశ్వర్యానికైనా నా కుటుంబానికి ప్రధాన జనకుడవు నువ్వేరా, ఎందుకురా ఇలా చేసావు? ఏ అన్యుల్లోనైనా జరుగుద్దురా, మాట్లాడుకోవడానికి సిగ్గుపడే సంగతి కదరా, ఎందుకురా ఇలా చేసావు? తట్టుకోలేక బాధపడ్డాడు. బాధపడుతూ ఒక శాపం పెట్టాడు. నీ గోత్రంలో ఎప్పుడు ఎవరు అతిశయ కారణం కారు అనేసాడు. అంతేనండి, అందుకే దేవుడు కూడా యాకోబు శాపవచనాన్ని తీసుకున్నాడు. ఆ గోత్రం నుండి ఎవరును నీతిమంతులుగా నిలబెట్టిన దాఖలాలు బైబిల్లో మనకు కనిపించవు. ఒక ప్రవక్త కూడా రాలేదండి, ఒక నీతిమంతుడు కూడా మనకు కనిపించడు, కనీసం ఒక న్యాయాధిపతి కూడా మనకు కనిపించడు. దీనికి ఒకే ఒక కారణం, తండ్రి చేసిన తప్పు, తల్లులు చేసిన తప్పు, పితరులు చేసిన తప్పులు పిల్లల పిల్లల వరకు కొనసాగుతూ వచ్చాయి. ఆ తర్వాత దేవుడితో ఉండే సహవాసం ఎలా ఉంటుందో తెలుసా? ఒకరిని దేవుడు కోరుకున్నప్పుడు వాడు అనుకున్నట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా వాడు అనుకున్నట్టుగా వాడు బ్రతికేసి, దేవుడు కోరుకున్నట్టుగా వాడు బ్రతకకపోతే, దేవుడు ఆలోచన ప్రకారం ఎవడైతే పవిత్రంగా ఉన్నాడో వాని మీదకి ఇవన్నీ పంపించేస్తాడండి. దేవుడు చూశాడు యాకోబు జ్యేష్ఠత్వాన్ని అందుకోవడానికి, యాకోబు వాగ్దానాలు అందుకోవడానికి, నేను అనుకున్న కలలు పండించడానికి, నేను ఇచ్చిన భూభాగాలు పంచుకోవడానికి తగిన పవిత్రమైన వ్యక్తి ఎవరున్నారని దేవుడు తేరు చూసినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు. అతడే యోసేపు. చూడండి ఏం జరుగుతుందో. మొదటి వృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం బైబిల్ అందరూ చూడాలి, ప్రాక్షిక పాత్ర ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం, తొలిచూరు కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అడ్డుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు వియ్యబడెను. రూబేను చేసిన తప్పుకి, యాకోబు చేసిన తప్పుకి, రూబేను చేసిన తప్పుకి ఎవరు పిల్లలు పిల్లలకు పోతుంది? యోసేపు పిల్లలకు పోతుంది. యోసేపు పిల్లలకి ఎందుకు ఇచ్చాడు? యోసేపు ఎన్నోవాడు, 5వ వాడు. తనకు ముందు ఇంకా పెద్దవారు ఉన్నారు కదా, వారెవరికీ దక్కని ఈ జ్యేష్ఠత్వపు హక్కులు యోసేపు కుమారులకే దేవుడు ఎందుకు చుట్టబెడుతున్నాడు? ఎందుకంటే యోసేపు పవిత్రమైనవాడు. ఒకసారి కంపేర్ చేయండి. యాకోబు కొడుకు రూబేను మంచం ఎదుక్కుంటూ వెళ్ళిపోయాడు, యోసేపును మంచమే ఎదుక్కుంటూ దగ్గరికి వచ్చింది. ఆయన వద్దన్నాడు. జాగ్రత్తగా వినాలి క్రైస్తవ యవనస్తులారా, దేవుడు ఎంతగా మనల్ని కోరుకుంటాడో తెలుసా? పాపం నేను ఎదుక్కుంటూ వచ్చిన పాపం మీద జాలి జీవించకూడదండి మనం, దాన్ని కాళ్ళతో తన్నాలి మనం. యోసేపును ఎదుక్కుంటూ వచ్చింది పాపం, రూబేను ఎదుక్కుంటూ వెళ్ళాడు పాపం దగ్గరికి. యోసేపుకి రూబేనుకు ఉన్న తేడా ఏంటో తెలుసా? పాపం కోరుండి వచ్చినా కనీసం పాపం వైపు కన్నెత్తు చూడడానికి కూడా ఇష్టపడలేదు. నేను నిండు యవనస్తుడు. ఏం జరుగుతుందో చూడండి. ఆది కాండం 39వ అధ్యాయం 6వ వచనం నుండి, అతడు తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. తాను ఆహారం తినుట తప్ప తనకి ఏమి ఉండదు, ఏమి లేదు. యోసేపు రూపవంతుడును సుందరుడైనను. ఎంత బాగున్నాడట,
అంతమేమైనా తక్కువ యేసోపుకి? అన్నీ ఉన్నాయి. హ్యాండ్సమ్ బాయ్, మనకు అందం ఉండదు, బాడు ఉండదు. ఓహో, వీడి స్టైల్ చూస్తే మాత్రం తట్టుకోలేమంటే అందం ఉన్నవాడే అనుకోగలదు ప్రతికాడు. నీకు ఏ అందం ఉందనరా, మెడిసి పడిపోతున్నావు. అందం ఉన్నవాడే నేను అపవిత్రంగా ఉండకూడదు అనుకుంటున్నాడు. అందం ఉండదు, పాడు ఉండదు, 70 సార్లు అద్దం చూసుకుంటారంటే ఊరు బయటకు వచ్చి ఎవరన్నా నన్ను చూస్తున్నారు లేదని ఎవరు చూడకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్లు వేయిస్తుంటారు. అంటే ఊరంతా నిన్ను చూడాలన్నమాట. యవనస్తుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? డిఫరెంట్గా ఉంటే అందరూ మనల్నే చూస్తారనుకుంటారు. ఏసేపు డిఫరెంట్గా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నవాడు అలా ఉంటే చాలు, అందరూ చూస్తారు. ఎందుకంటే అంత అందంగా ఉంటాడు ఎవరు? ఏసేపు చక్కటి అందగాడు, సుందరవతుడు. అయితే పాపం ఎదుక్కుంటూ తన దగ్గరకు వస్తుంది. యజమానురాలు ఏం చేస్తుందో తెలిసి చూడండి ఏం చేస్తుందో. అటు తర్వాత అతని యజమాని భార్య అయిన యోసేపు అతని మీద కన్ను వేసి, ఆ పదమే బాగాలేదండి చదవడానికి. ఏటట కన్ను వేసి అండి, సిగ్గుందా అసలు ఈవిడికి? తిట్టాలి కానీ ఈవిడిని, పెళ్ళయింది యజమానురాలు, మంచి భర్త ఉన్నాడు, ఓ పెళ్లి గారి యువకుడితో మాట్లాడవలసిన మాటలా ఇవే. ఏంటండి ఇవిడు చేస్తున్న పని? యవనస్తులతో మాట్లాడమే తప్పు, యవనస్తుల మీద సరిగ్గా నడవకపోవడమే తప్పు, వారి ముందున్నప్పుడు భయభక్తులు కలిగి ఉండకపోవడమే తప్పు. అలాంటిది చెడు చూపులు చూస్తుందట. అతని మీద ఏం చేసిందట? కన్నేసిందట. అకౌంట్లో డబ్బులు వేసినట్టు చెబుతున్నారు. కన్నేసి కన్నేసి ఏమడుగుతుందో చూడండి. తనతో సైనించమని చెప్పాను, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకి కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానిని భార్యతో అనేను. ఏమంటుంది? ఏమని అడిగింది? నాతో క్లోజ్గా ఉండవయ్యా, నాతో పాపం చేయి అన్నప్పుడు ఎవరిని మధ్యలోకి లాగుతున్నాడు తెలిసి? ఈ పవిత్రుడైన యవనస్తుడు దేవుణ్ణి మధ్యలోకి లాగుతున్నాడు అంటే దేవుణ్ణి మధ్యలోకి తీసుకొస్తున్నాడు. పాత నిబంధన భక్తుడైనా కొత్త నిబంధన విలువల కన్నా గొప్పగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మేమెవరమో తెలుసా? ఇస్రాయేలీయులం. మా దేవుడు మాకు ఏం నేర్పాడో తెలుసా? ఆయన మాటల భావం అదే, ఆయన మాటల భావంలో సారాంశం అదే. మా దేవుడు నీతిని కోరేవాడు, మా దేవుడు పవిత్రతను కోరేవాడు, మా దేవుడు సుగుణాల సంపన్నుడు, నీతికి నిలవెత్తు సాక్ష్యం. ఆయనకు విరోధముగా నేనెక్కడ పాపం చేయగలను? నా వల్ల అవదమ్మా అన్నాడు. అప్పుడు అడుగుంటుంది, ఈరోజు అప్డేట్ టు లాంగ్వేజ్ మనం తగిలించాం అనుకోండి, కనీసం వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వా, కనీసం జియో సిమ్ కూడా లేదా నీ దగ్గర? అవే అడుగుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చినలో ఏమంటుందో 10 వచ్చును. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, మాట్లాడుచుండు. ఈరోజు మొబైల్ ఉంటే మెసేజ్లు పెట్టుచుండెను, రేకెత్తిచుండెను, నెట్ బ్యాలెన్స్ కూడా దగ్గరుండి వేయించుండు. దినదినము మాట్లాడుచుండెను. జాగ్రత్త, యవన బిడ్డలకు ఉండే యవన పురుషులకు ఉండే బలహీనత ఏంటో తెలుసా? ఏదన్నా జస్ట్ మిసిడ్కాల్ వస్తుంది అని రివర్స్లో చేసేస్తారు. మరి ఏదో కొంపలు ములిగిపోయినట్టు. నీ ఇంటెన్షన్ ఏంటి అసలు? నాకు అర్థం కాదు. ప్రైమ్ మినిస్టర్ ఏమైనా చేసేసాడు అనుకుంటున్నా పొరపాటుని? పాపం వస్తుందా నీకు మిస్డ్ కాల్లో? రివర్స్లో చెయ్యకు. 10 సార్లు మోగినా అప్పుడు రెస్పాండ్ అవుతే ఏంటమ్మా అని పిలుపు. చెల్లి అని సంబోధించు, మరలా చేయదక్క. ఏ అమ్మా చెల్లి, ప్రార్థన చేయమంటావా నీ కొరకు అని అడుగు, మళ్ళీ చేస్తుందేమో. ఒకవేళ ఇంకా నేను వేధిస్తే నాకు ఇద్దరు ఆడపిల్లలమ్మా అని చెప్పు. మా ఆవిడకి తెలిస్తే ఊరుకోదని చెప్పు. చేస్తుందా? చేసిందంటే ఇంకా దానికి క్యారెక్టర్ అర్థమైపోవాలి. ఇది పెద్ద పనికి మారింది. అలాంటి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలండి. దినదినము ఏం చేస్తుందట? ఏసేపుతో మాట్లాడుచుండెను, మాట్లాడుచుండెను. పురుషులారా జాగ్రత్త, సవాలు చేసి ఒక మాట చెప్పనా? దేవుని మాటలతో పోటీ పడేది ఏదన్నా ఉంది అంటే నువ్వు పైన తేనె మాటలు ఒలికించు, జారస్తపు స్త్రీ మాటలు. దేవుని మాటలకే పోటీ ఇది. దేవుని మాటలను ఎదిరించే అంత తియ్యగా ఉంటాయి.
దేవుని పెదవుల నుండి, దేవుని సేవకుల నుండి మాట్లాడే ఆ మాటలకే సవాలుగా నిలబడుతుంది. జారత్తపు స్త్రీ యొక్క మాటలు, తన మాటలు తేను పూసిన కత్తులు మెత్తగా కోస్తుందంటే, కనులు సిలికిస్తూ నీతో మాట్లాడుతున్నప్పుడు, దినదినం మాట్లాడుతున్నప్పుడు ఒక సైకాలజీ చెప్తున్నాడు దేవుడు, ఎక్కువ మాట్లాడితే వారికి మనం బైండ్ అయిపోతాం, జాగ్రత్త. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఎక్కువ ఎవరితో అయితే క్లోజ్గా ఉంటున్నామో వారు లేకపోతే ఏదో లేని ఫీలింగ్ మనకు ఉంటుంది. అది అప్లై చేస్తుందండి ఈమె. రోజు 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 మాట్లాడుతున్నప్పుడు, రోజు మనమే కనుక ఆ సీన్లో ఉన్నాం అనుకోండి, మనమైతే లొంగిపోతాం. కానీ తన మాత్రం రోజు మాట్లాడుతున్నా, తన ఎదుట రోజు ఒకటే గుర్తుంది, నా తండ్రి అయిన దేవునికి విరోధముగా నేను పాపము చేయలే, నా వల్ల అవుతుంది. దినదినం మాట్లాడుతూ ఏమంటుందో చూడండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో సహించుటకైనను, ఆమెతో నుండుటకైనను, ఆమె మాట విన్నవాడు కాడు. కనీసం రిప్లై ఇవ్వలేదట. పెన్ రిక్వెస్ట్ పెట్టినా ఫ్రెండ్గా ఉంటానని కనీసం రిక్వెస్ట్ డిలీట్ చేసి పాటేశాడట. వాట్సాప్ నెంబర్ వస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టాడట. పదే పదే కాల్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టాడట. అదే ఇక్కడ ఇట్ట ఈ కాలానికి మనం మాట్లాడుకుంటే, ఈ తరానికి మనం లాంగ్వేజ్ అప్లై చేసుకుంటే అదే చేస్తున్నాడు యోసేపు. ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, ఎన్నిసార్లు రమ్మని పిలిచినా, కనీసం పక్కన కూర్చోవయ్య అని అడిగినా ఆయన ఒకే ఒక్క మాట చెబుతున్నాడు, పోవమ్మా ఇది నా వల్ల అన్నాడు. నేను చేయలేని పాపాన్ని, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు పవిత్రమైన రూపం కలిగిన వాడు, పవిత్రతకి నిలువెత్తురు. ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయన సుగుణాల సంపన్నుడైన, ఆయన కళలకు రూపమైన, ఆయన ఆలోచనకు నిలువెత్తు సాక్ష్యమైన మా పరిశుద్ధుల సమూహంలో నేను కూడా ఉండాలనుకుంటున్నా, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టు. ఎలా అయినా ఊరుకోలేదండి, ఏదో రకంగా ఇప్పించింది. ఇదే సీన్లో రూబెన్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? దేవా నన్ను ఏ విధముగా కరుణించావా, కష్టాలలో ఉన్న నాకు ఊరట కలిగించడానికి సరసాలలో ఉన్న నన్ను ఎంతగా విడిపించి ఎంతగా దీవించావా ప్రభువా అంటాడు రూబెన్. రూబెనుకున్న ఆలోచనకి, ఏసేపుకున్న ఆలోచనకి ఎంత తేడా ఉందో చూడండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాడు, దేవుడు నిన్ను ఎంతో దీవించాలనుకుంటాడు, దేవుడు నిన్ను ఎంతో ఘనమైన పాత్రగా ఉంచాలనుకుంటాడు. అయితే నువ్వు నిలదొక్కుకోకపోతే, నువ్వు పవిత్రతను కాపాడుకోకపోతే నీకు రావలసినవన్నీ వేరొకరికి ఇచ్చేస్తాడు. నువ్వు ఆయన అనుకున్నట్టుగా బ్రతకపోతే ఆయన ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ, ఆయన కోరుకున్న కలలన్నీ తీసుకెళ్ళి ఎవడైతే పవిత్రంగా ఉన్నాడో, సంఘములైనా సమాజములైనా ఆయనకు భయపడి భయభక్తులు కలిగి ఎవడైతే బ్రతుకుతున్నాడో వాడికి కట్టబెడతాడు తీసుకెళ్ళి. యాకోబు కోరుకున్న సుగుణాలన్నీ ఏసేపులో కనబడుతుంటాయండి. యాకోబు అతిశయించే కారణాలన్నీ ఏసేపు కుమారుల కుటుంబీకుల్లో మనకు కనబడుతుంటాయి. యాకోబు రూబేను చూసి ఏమన్నాడు తెలుసా? నా అతిశయ కారణము రా, నువ్వేమనుకున్నావు, నా కలలకు రూపం, నిన్ను చూసి గర్వపడాలనుకున్నాను. రూబేను చూపించలేకపోయాడు. కానీ ఎవరు గర్వపడేలా ఉన్నారో తెలుసా? ఏసేపు. ఫరో తర్వాత ఫరో అంత ఎత్తుకెదిగాడండి. ఫరో తర్వాత ఫరో అంత ఎత్తుకెదిగాడు. నా అతిశయ కారణం నువ్వేను రూబేన్ అన్నాడు. ఇప్పుడు అతిశయ కారణం ఎవరున్నారా స్థాయిలో? పవిత్రుడైన యోసేపు ఉన్నాడు. ఎంత చక్కటి రుజువులంటే, దేవుడు మన నుండి ఆశిస్తున్నది, దేవుడిని మన నుండి కోరుకుంటున్నది యవనస్తులారా, పవిత్రమైన జీవితం. నీ యవన జీవితాన్ని నడుము కట్టుకుని పవిత్రంగా బ్రతకగలిగితే నీ జీవితం అనేక మందికి వింతగా ఉంటుంది, అనేక మందికి మాదిరైపోతావు. నీ ద్వారా సమాజాన్ని రేపుతాడు దేవుడు, నీ ద్వారా సమాజాన్ని వెలిగిస్తాడు దేవుడు. క్రైస్తవ యవన బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నది మీ నుండి పవిత్రత. సంఘాలలో కూడా అపవిత్రమైనవి జరుగుతుంటాయండి, భరించలేము అలాంటివి జరుగుతున్నప్పుడు. సంఘాలకు వచ్చి లవ్ చేసుకోవడం, సంఘానికి వచ్చి కలబుల మాటలు చెప్పుకోవడం, సంఘానికి వచ్చి చెడు చూపులు చూడడం, సంఘాలు ఈ పనికి రానివన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు హర్షిస్తాడు అనుకుంటున్నావా? నీ స్థానంలో వేరొకరిని పెడతాడు, నిన్ను మెడబెట్టి బయటకు గెంటేస్తాడు. నీ జీవితం ఎలా పోకూడదు అనుకుంటావు అలానే పోతుంది నీ జీవితం.
దేవుని సన్నిధికి వచ్చావంటే, దేవుని ముంగిట ఉంటున్నావంటే, దేవుని కుమార్తెగా గుర్తింపు పొందుతున్నావంటే, దేవుని పిల్లలుగా సమాజంలో మనం పిలువబడుతున్నామంటే, దేవునికి తగినట్టుగానే మనం నడుచుకోవాలండి. దేవుని పిల్లలంటే దేవుని పిల్లలుగానే ఉండాలి. సంఘానికి ఎప్పుడు అపవిత్రమైన మాట కూడా మన నోటంట సంఘంలో కానీ బయట కానీ రావడానికి వీల్లేదు. క్రైస్తవుల పిల్లలుగా, దేవుని పిల్లలుగా అది జరగడానికి వీల్లేదు. ఒకవేళ దేవుని పిల్లలైన వారికి తల్లిదండ్రులకు ఉన్నవారు ఎవరైనా ఉంటే మీ నడవడిక జాగ్రత్త. వారు భయభక్తులు కలిగి ఉన్నా మీరు సరిగ్గా లేకపోతే మిమ్మల్ని బట్టి కూడా చెడిపోయే ప్రమాదం వారి మీద పొంచి ఉంది. వారు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీరు భయభక్తులు కలిగి ఉండండి. యేసు జీవితంలో స్పష్టమైన వివరణ మనకు వస్తుంది. తన జీవితంలో కనబడనిది ఇతని జీవితంలో కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం ఒక మంచి వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రి భార్యతో సైనించువాడు తన తండ్రి కోకను ఇప్పునివాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. దేవుడు జీవో ఏం రాశాడు? ఆ తర్వాత నేర్చుకున్న సారాంశం ఏంటో తెలుసా? ఆ తర్వాత దేవుడిస్తున్న విలువైన సారాంశం ఏంటో తెలుసా? ఆ తరాలకు దేవుడు హెచ్చరిస్తున్నది ఏంటో తెలుసా? ఆ తరం వారికి దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఇదిగో, తండ్రితో తండ్రి యొక్క కౌగిలిని అనగా తండ్రి యొక్క కౌగిటిని లాక్కునేవాడు అనగా తల్లి వరసైన దానితో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు తుదకి నాశనమైపోతాడన్నమాట. అది ఏ విధముగానైనా తల్లిదండ్రులు కోరుకునే విలువలు మనలో కనబడకపోతే, తల్లిదండ్రులు కోరుకుంటున్న ఆ విలువలు మనలో లేకపోతే పరముందున్న తండ్రి సీరియస్ అవుతాడంటే ఆయన కలగ చేసుకున్నాడు. వెంటనే ఒక ఆజ్ఞను పుట్టించాడు, చెబుతున్నాడు. చదవండి. అదే వచ్చును, అదే వచ్చును. తన తండ్రి భార్యతో సైనించేవాడు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఎవడైతే అలాంటి దుష్కార్యము జరిగిస్తున్నాడో, ఎవడైతే ఇలాంటి నీచమైన కార్యాలు జరిగిస్తున్నాడో, వాడు చేస్తున్న వాడిని అంటున్నాడు ఆమేన్, వాడు నాశనమైపోవాలని ప్రజలందరూ ఒప్పుకోలు పలుకుతున్నారు. ఇది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది, మీరు ఏదనుకుంటున్నారు? ఇది క్రొత్త నిబంధన కూడా వర్తిస్తుంది. తల్లిదండ్రులను బాధ పెట్టిన, తల్లిదండ్రులను కాదన్న, తల్లిదండ్రులను ఏలనం చేసిన జీవితంలో సుఖం ఉండదండి మనకి. అయితే విషయం, ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకొక తల్లిదండ్రులు ఉన్నారు. వారు ఆత్మీయ తల్లిదండ్రులు. శారీరక తల్లిదండ్రులను బాధ పెట్టినా మన జీవితపు ముగింపు బాగోదు, ఆత్మీయ తల్లిదండ్రులను బాధ పెట్టినా మన జీవితపు ముగింపు బాగోదు. మనందరినీ దేవుడు ఏమని పోల్చాడో తెలుసా? జ్యేష్ఠుల సంఘం అన్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇప్పుడైతే సియోనను కొండకును అనగా పరలోకపు యెరూషలేమునకు ఏ వేళ కొలది పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. ఇప్పుడు ప్రతి క్రైస్తవుణ్ణి దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? జ్యేష్ఠుల సంఘం. మనం ఏ పౌరసత్వానికి దగ్గరగా ఉన్నామో తెలుసా? జ్యేష్ఠులం. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు క్రైస్తవుడా, క్రైస్తవ స్త్రీ, క్రైస్తవ కుమారుడా, మనల్ని దేవుడు అడుగుతున్నది ఏంటో తెలుసా? నీ జ్యేష్ఠత్వం జ్యేష్ఠత్వపు హక్కులా ఉండాలి అంటే, మీరు జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠులుగా ఉండాలి అంటే, మీరు లోకంతో కలపకూడదు, మీరు లోకంతో చేతులు కలపకూడదు. మీరు రూబెని లాంటి వ్యవహారమే మీ జీవితాల్లో ఉంటే, మీ జీవితంలో కూడా పవిత్రతే లేకుండా అపవిత్రకే స్థానం ఉంటే, మీరు కూడా జ్యేష్ఠత్వాన్ని కోల్పోతారు. ఇశ్రాయేలు అలానే కోల్పోయారండి. జ్యేష్ఠులైన వారికి సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు లోకంతో చేతులు కలిపారు. తర్వాత జ్యేష్ఠులు ఎవరయ్యారో తెలుసా? అన్యులైపోయారు.
అన్యులకు సువార్త వసం చేయబడినది. వారు మాత్రం ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అన్యులు దేవుని యొక్క విలువలను అనుభవించడానికి సిద్ధమైపోయారు. కృత నిబంధన క్రైస్తవులుగా మనల్ని అడుగుతున్నది ఏంటో తెలుసా? ఆ రోజు రూబేనికి యాకోబుకే జరిగింది, మాకు కాదు కదా అనుకోకంటే. ఈరోజు మనం కూడా జ్యేష్ఠులమే. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా జ్యేష్ఠులమే. మనం గనక లోకంతో చేతులు కలిపి లోకంలో ఉన్న నీచమైన ప్రతిదీ మనం అంటించుకుంటే, పనికిరాని సహవాసాల్లో పనికిరాని సంతోషాల్లో మనం నిమగ్నమైతే, మనకు రావలసినవి కూడా మన నుండి దూరం అయిపోతాయి. జాగ్రత్త, మనకు అందాల్సినవి కూడా దేవుని దగ్గర నుండి రాకుండా పోతాయండి. అందుకే ప్రతి క్రైస్తవుడు గుర్తించుకోవాల్సినది, లోకంతో స్నేహం మనకు అవసరం లేదు. లోకస్తపు వ్యవహారంలో ఉంది రూబేనది, దెబ్బతినిపోయాడు. ఈరోజు జ్యేష్ఠుల సంఘంలోనికి వెళుతున్న మనము జ్యేష్ఠులుగా ఉండాలి అంటే మనం కాపాడుకోవాల్సినది మన పవిత్రత. సంఘంలో ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులకి అనగా దైవ సేవకులకి మనం బాధ కలిగించకూడదండి. సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులు ఉంటారే, నీ బాగు కోరుకునే దైవజనులు ఉంటారే, వారిని గనక నువ్వు బాధ పెడితే, శరీర సంబంధమైన తల్లిదండ్రులని బాధ పెడితే ఊరుకోనన్నాడే. ఆత్మీయ తల్లిదండ్రులని నీ ప్రవర్తన ద్వారా సంఘానికి కలంకం తెస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఏమంటున్నాడు చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక అదే 13వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వచనం నుండి, కాబట్టి అనగా 7వచనం నుండి చూద్దాం ఒకసారి, మరల అక్కడ చూద్దాం. మీరు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుని వారి విశ్వాసమును అనుసరించి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును. ఏమంటున్నాడు చూడండి 7వచనంలో, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ఈరోజు జ్యేష్ఠులు సంఘముగా పిలువబడుతున్న వారు మనం ఏ తల్లిదండ్రులను చూడాలో తెలుసా? మన మీద ఆత్మీయ నాయకులు ఉన్నారే, వారిని శ్రద్ధగా గమనించాలట, వారిని జాగ్రత్తగా చూడాలట, వారి అబ్జర్వ్ చేయాలట. వారి విశ్వాసం, వారి ప్రార్థనా జీవితం, వారి సహవాసం, వారి దేవుడితో కొనియాడే క్షణాలు, అవన్నీ వారిని చూసి మనం నేర్చుకోవాలట. మన శరీర సంబంధమైన తల్లిదండ్రుల నుండి మనం ఏమీ నేర్చుకోనకపోయినా మనం ఎవరిని చూసి నేర్చుకోవాలో తెలుసా? ఆత్మీయ తల్లిదండ్రులను చూసి నేర్చుకోవాలి, దైవజనులను చూసి నేర్చుకోవాలి. శ్రద్ధగా వారి విశ్వాసాన్ని మనం కనిపెట్టాలి, వారి జీవితంలో తొంగు చూడాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? కొందరు దైవజనులు, కొందరు విశ్వాసులు వస్తే వాడిని చూసి నవ్వాలో ఏడాలో తెలియదు మనకి. కొందరు సంఘానికి వస్తుంటుంది కదండి, కొందరు సంఘానికి వస్తుంటే వాళ్ళని చూస్తే భయం వేస్తుంటుంది మనకి. ఎందుకంటే వాడికి బుద్ధి చెప్తే మన మీద బురద జరుగుతారు. మీరు చేయట్లేదా అంటారు, ఇంకేం చెబుతాం వారికి చెప్పండి. బుద్ధి చెప్పాలనుకున్న మన మీదకే తిరగబడేవారు వస్తుంటే పైన నాయకులకి ఏం మాదిరి చూస్తున్నావయ్యా నువ్వు? దేవుడు అంటున్నాడు 8వచనం నుండి 9వచనం నుండి, నానా విధములైన అన్య బోధల చేత భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి, భోజనములను బట్టి మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు అధికారం లేదు అని చెబుతూ వచ్చి 15వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు ఉపకార ధర్మమును చేయుచు మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏమని చెబుతున్నాడు చూడండి, విశ్వాసులకు, సేవకులకు, జ్యేష్ఠుల సంఘమునకు, ఇదిగో మీరు ధర్మశాస్త్రపు విలువలను గుర్తుపెట్టుకోండి, అలాంటి కార్యాలు జరిగించండి, ఇవన్నీ
మీ మీదున్న నాయకులను చూసి నేర్చుకోండి. ఆత్మీయ తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాలి. యవ్వన బిడ్డలు ఎప్పుడు జ్ఞాపకం ఉండుకోవాల్సినది, చెడిపోవారి నుండి మనం ఏమి నేర్చుకోకూడదండి. మంచివారితోనే మనం సహవాసం కలిగి ఉండాలి. మంచివారి నుండే విలువను మనం నేర్చుకోవాలి. ఎక్కడుందయ్యా మంచి అంటే? ఒకే ఒక దిక్కు, సంఘం. నువ్వు లోకంలో ఉన్నవారిని దూరం చేసుకున్నా పర్వాలేదు, కానీ సంఘంలో ఉన్నవారు మాత్రం దూరం అయిపోకూడదు. సంఘంలోని అపవిత్రత ఉండకూడదు, సంఘంలో అపవిత్రత జరగకూడదు, సంఘంలో నువ్వే అపవిత్రమై ఉండకూడదు. సంఘం నుండి దేవుడు కోరుకుంటున్నది, నాయకుల నుండి మాదిరి జీవిస్తున్నది, నాయకులైన వారు గుర్తుంచుకోవాల్సినది. మన ప్రవర్తన ద్వారా అనేక మందిని రక్షించుకోవాలి. నాయకులైన వారిని చూసి అనేక మంది యవ్వన బిడ్డలు వారిని చూసి నడుచుకోవాలి. సంఘ విశ్వాసులు అంటుకట్టబడుతున్న ఈరోజు ఏమైపోయారండి? సంఘాల్లో మొన్న ఒక 100 కాల్ వచ్చింది. ఏం జరుగుతుందంట తెలుసా? ఇప్పుడు జరుగుతున్నాయి కదండి ఉపవాస కొడుకులు అయిపోయాయి రాజమండ్రిలో. ఇక లాస్ట్ డేస్ వచ్చేసాయి. ప్రతిరోజు ఒక ఎవరు వస్తున్నారు, అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడట. బండి మీద వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు 100కి ఫోన్ చేశారు. ఎందుకంటే ఒక అబ్బాయి వచ్చి మా చర్చి ఆరాధన జరుగుతున్నప్పుడు మా యవ్వన బిడ్డలను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడని. కథ అంతా తిప్పు తిప్పు కొడుతూ వచ్చిన సారాంశం ఏంటంటే, లోనున్న విశ్వాసే రమ్మన్నదట. చూసారా? నువ్వెందుకమ్మా ఇంకా చర్చికి రావడం? నువ్వే కళంకమైతే, నువ్వే దేవునికి సాక్ష్యంగా నిలబడకపోతే ఇంకెందుకు? సెట్లో మొత్తం అందరు నవ్వుకున్నారండి, ఇవి క్రైస్తవంలో జరుగుతున్నవి అని. మొత్తం అర్బన్ అంతా నవ్వుకుంది ఇలా చేసిన తప్పటడుగులకి, వీరి చేసే తప్పులకి. రూబేను చేసిన తప్పుకి తన కుమారులు కుమారుల్ని దూరం చేశాడు ఆ దీవెనకి. యేసుకు చేసిన మంచి పనికి తన పిల్లలు పిల్లలను దీవించేశాడు. రూబేను ఎరుగనిది ఏసేపు ఎరిగాడు. కష్టాల కన్నీళ్ళలో ఉన్నా ఏసేపు తప్పు చేయడానికి ఇష్టపడలేదు. ముప్పూటలా తింటున్నా తప్పుకే ప్రధానమైన స్థానం ఇచ్చాడు. దెబ్బతిన్నాడు, తండ్రిని బాధ పెట్టాడు, చివరికి దుఃఖంతో మిగిలిపోయాడు. ఈరోజు మనకిస్తున్న ఆస్తి ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆస్తి ఏంటో తెలుసా? దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? దేవుడు మన నుండి ఆశిస్తున్న గొప్ప ఐశ్వర్యం ఏంటో తెలుసా? కృత నిబంధన జ్యేష్ఠుల విశ్వాసులుగా కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఏమంటున్నాడు? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఇప్పుడు వచ్చే మనకు ఆస్తి ఏంటి? ఉపదేశ సారం. ఇప్పుడు వచ్చే ఆస్తులు ఏంటి మనకి? దేవుని జ్ఞానం. ఈరోజు మన మీద ఉండే వాగ్దానం ఏంటో తెలుసా? సంఘంలో జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడుతున్న మనకి ఇచ్చే ఆస్తి ఉపదేశం నేర్చుకోవయ్యా. జ్ఞానపు వాక్కులకు చెవి ఒగ్గడం నేర్చుకో. దేవుని జ్ఞానాన్ని హృదయంలో దాచుకోవడం నేర్చుకో. ఇదేనండి మనకు ఆస్తి. కానీ ఇవేవి నేర్చుకోడు, దేవుని జ్ఞానం వంట పట్టించుకోరు. అయితే విచిత్రం ఏంటంటే, ఇవేమీ తెలియకుండానే నేను ఒక కుటుంబానికి తండ్రిని అయిపోతాను, ఇంకేమి నా కుటుంబానికి నేను నేర్పించగలను? అపొస్తలుడైన పౌలు కుటుంబ వ్యవస్థ కోసం చక్కటి విషయాన్ని నేర్పించాడు. సెయింట్ అగస్టిన్ అనే ఒక ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. జీవితంలోనట ఎప్పుడు దినదినం మనకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? సువార్తట. సువార్త మన జీవితంలో గుర్తు రాకపోతే మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో మనకు తెలియదట. సెయింట్ అగస్టిన్ అనే ఆయన గొప్ప తత్వజ్ఞానం కలిగిన సువార్తికుడు, గొప్ప సేవకుడు. ఆయన ఇచ్చిన ఫిలాసఫీ ఏంటో తెలుసా? పౌలు పత్రికను తీసుకుని తెర మీద క్రైస్తవ కుటుంబానికి నేర్పించాడండి. ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో, ఒక క్రైస్తవ కుటుంబం ఎలా నడుచుకోవాలో ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాడు. ఆయన ఏం తీసుకుంటాడు తెలుసా? పౌలు రాసిన పత్రికని మేజర్గా తీసుకుంటాడు. పౌలు అనుకున్నాడట,
పౌలుని సువార్తను ఎలా నేర్పించాలనుకున్నాడు తెలుసా సమాజానికి? పౌలు సువార్తను ఎలా అందించాలనుకున్నాడో తెలుసా? క్రైస్తవ కుటుంబాల ద్వారా అందించాలనుకున్నాడంటే, ఒక తల్లిని చూసినా, ఒక తండ్రిని చూసినా, ఒక క్రైస్తవ పిల్లలను చూసినా, వారి ద్వారా సువార్త సమాజానికి అందాలనుకున్నాడట. అదేనట పౌలు యొక్క ఉద్దేశం. ఆయన సువార్తను గురించి మాట్లాడుతూ సంసారం కోసం మాట్లాడుతుంటాడు. సంసారం కోసం చెబుతూనే, నేను సంసారం కోసం కాదు చెబుతున్నది, సువార్త కొరకు అంటాడు. ఇదేంటి? మార్టిన్ లూథర్ గారు అన్న స్టేట్మెంట్ ఇదే. కుటుంబాన్ని ఎలా చక్కదిద్దాలో తెలియాలంటే, సంసారపు లోతు నాకు తెలియాలంటే, సువార్త లోతు నాకు తెలియాలట. గొప్ప సంగతి అండి అది. సంసారాన్ని ఎలా సరి చేసుకోవాలో నాకు తెలియాలంటే, సువార్త ఏంటో నాకు అర్థం కావాలట. సువార్త నాకు తెలియకపోతే, గాస్పల్ నాకు తెలియకపోతే, నా జీవితాన్ని నేను ఎలా చక్క పెట్టుకోవాలో నాకు తెలియదట. నిజమా? నిజమేనండి. చాలామంది తల్లిదండ్రులు గుర్తించలేని విషయం ఏంటో తెలుసా? చాలామంది జీవితంలో జరిగే తప్పటడుగులు ఏంటో తెలుసా? నేను కుమారుడిగా ఎలా ఉండాలో నేను గ్రహించేంత లోపే నేను తండ్రిని అయిపోతాను. నేను కుమార్తెగా ఎలా ఉండాలో గ్రహించేంత లోపే నేను వేరొక బిడ్డకు తల్లిని అయిపోతాను. అప్పుడు నా బిడ్డకు రూల్స్ పెడతాను ఎంటీ మైండ్తో. ఏమని, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? నేనే కొడుకుగా ఎలా ఉండాలో నేర్చుకోలేకపోయాను. నాకు పుట్టిన వాడికి నేను రూల్స్ పెడతాను. నాకేం వచ్చిన వాడికి రూల్స్ పెట్టని చెప్పండి. నాకేం తెలిసిన నా కూతురికి రూల్స్ పెడుతున్నాను? నాకు ప్రధానంగా తెలియాల్సినది సువార్త. అది నాకు తెలిస్తే ఎలా నేను బ్రతకాలో నా పిల్లల పిల్లలకి నేను నేర్పించగలను. సువార్త తెలిస్తే ఏమవుతుందని మీరు అడగవచ్చు. సువార్తలో ప్రధానంగా తెలిసేది ఏంటో తెలుసా? ఐఎమ్ సిన్నర్. నేను పాపి, నేను గుర్తిస్తామంటే, పాపి నన్ను గుర్తిస్తే సువార్తలో నాకు తెలియజేసే ఒక వెలుగేంటో తెలుసా? నేను పాపి, నేను గ్రహించగలను. నేను పాపినైతే చావాల్సిన వాడిని. ఇంకా నేను బ్రతికి బట్టగట్టానంటే, పాపాత్ముడైన నేను, చావడానికి సిద్ధమైన నేను ఇంకా బ్రతికి బట్టగట్టానంటే ఒకే ఒక్కటి, దేవుని యొక్క ఉచిత కృప. ఈ కృపలో దేవుడు నన్ను దయించి ఒక భార్యనిచ్చాడు, నన్ను దయించి పిల్లల్నిచ్చాడు. నేనే పాపినైతే, నాకే బ్రతుకునిస్తే, నన్ను నమ్ముకుని వచ్చిన వారు కూడా నేను ఆ సువార్తను బట్టి ఎలా ప్రేమించాలో నేర్చుకుంటాను. అదే పౌలు చెబుతున్నాడు చూడండి. చివరిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడు. ఒక స్త్రీ ఎలా లోబడాలో తెలియాలంటే ఏం తెలియాలంటే, ఫస్ట్ గాస్పల్ తెలియాలట. ఒక స్త్రీ భర్తను ఎలా గౌరవించాలో తెలియాలంటే, క్రైస్తవ కుటుంబానికి తెలియాల్సినది సువార్త లోతు తెలియాలట. ఇంకా ఏమంటున్నాడో చూడండి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? పనికి రాని చచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘాన్ని ఆదరించింది క్రీస్తు అయితే, ఈరోజు నిన్ను ఆదరిస్తున్నది స్త్రీ ఎవరు గమనించాలో తెలుసా? నా యజమానని గమనించాలి. నా భర్త నాకు శిరస్సుగా ఉన్నాడు, అతను నేను క్రీస్తునకు వలె నేను గౌరవాన్ని ఇవ్వాలి అన్నాను. ఈ సువార్త సమ్మేళనం, ఈ సువార్త సారాంశం కుటుంబాన్ని ఎలా అంటుగడుతుందో చూడండి. పౌలు ఎంత చక్కగా సువార్తను ప్రకటిస్తున్నాడండి. అంటే పౌలు ఉద్దేశం ఏంటో తెలుసు ఇక్కడ? ఎక్కువ మంది పెళ్ళిల్లో చెబుతారండి, కానీ సరిగ్గా చెప్పరుది. పౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసే? ఇది పౌలు అనుకున్నాడట. దీనికి వ్యాఖ్యానం ఇస్తే, ఒక క్రైస్తవ పురుషుని చూస్తే తన భార్యను ప్రేమించే విధానం చూస్తే అన్యుడికి అర్థమైపోవాలట. ఓహో, క్రీస్తు సంఘాన్ని ఇలా ప్రేమించేవాడు అన్నమాట అని. ఒక క్రైస్తవ దంపతులు చూస్తే ఏంటి వీళ్ళు ఇంత ప్రేమగా ఉంటున్నారు, ఏంటి వీళ్ళకి ఇంత అన్యోన్య సహవాసం, ఎక్కడిది అని అన్యుడు ఎలా గుర్తించాలో తెలుసా? ఓహో, ఇది క్రీస్తులోనిదన్నమాట. నీ కుటుంబ సహవాసం బయట సువార్త అవ్వాలయ్యా. నీ పిల్లలు ఒకరికొకరు లోబడి ఒకరికొకరు భయభక్తులు కలుగుకుంటున్నప్పుడు ఏంటి విధేయత ఎలా వచ్చింది వీరికని అన్యుడు చూస్తున్నప్పుడు,
క్రైస్తవంలో విలువలు ఎలా ఉంటాయన్నమాట. పౌలు అందుకేనండి కుటుంబాన్ని కలిపి సువార్తను చెబుతున్నాడు, కుటుంబాన్ని ముడిపెడుతూ సువార్త నేర్పిస్తున్నాడు. ఒకరికి ఒకరు ప్రేమించడం, ఒకరికి ఒకరు లోబడడం నేర్చుకుంటే మిమ్మల్ని బట్టి సమాజం క్రైస్తవమంటే ఇదా అని అర్థం కావాలి. బ్రదర్ సహోదరుడు మహేష్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, అతను చదువుకుని ఒక వాక్యం మాకు చెప్పడం అన్నదే నాన్న, మంచి వాక్యం అది. అతను చెప్పింది ఏంటో తెలుసా, అన్యుడట బైబుల్ చదవడట, అన్యుడు క్రైస్తవుని చదువుతాడట. ఇది నిజమే కదండి, బయట ఉన్నవాడు బైబిల్ని చదవడు, మరి దేన్ని చదువుతాడు, మనల్ని చదువుతుంటాడు. అందుకే వారు అడుగుతుంటారు, మీరు కూడా ఇలాంటివి చేస్తారా అని, మీరు కూడా మాలానే ఉంటారా అని. అంటే బైబిల్ చదవనేవాడు ఎవరిని చదివి సువార్త నేర్చుకోవాలనుకుంటాడో తెలుసా, క్రైస్తవులను చూసి. అదే అంటున్నాడు, భర్తలారా కింది వచ్చిన పురుషులారా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే తన్ను దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. ఏం చేస్తున్నాడు చూడండి, భార్యని పురుషుడు ఎలా ప్రేమించాలి అంటే క్రీస్తుని జీవిస్తున్నాడు. సంఘాన్ని క్రీస్తు ఎలా ప్రేమించాడో తెలుసా, తను ఏ విధముగా చూసినా పవిత్రమైనది కాదు, తను ఏ విధముగా చూసినా తనలో కోరదగిన మంచివేమీ లేవు, అయినా సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు. పురుషులారా, నీ భార్య మంచిది కాకపోవచ్చు, నీ భార్యకి సరైన విలువలు లేకపోవచ్చు, నీ భార్యకి మాట్లాడడం రాకపోవచ్చు, నీ భార్యకి ఎక్కడ ఎలా ఉండాలో తెలియకపోవచ్చు, అయినా నీ భార్యను ప్రేమించాలంటున్నాడు. ఒక భర్త భార్యను ఎలా ప్రేమించాలో సువార్త తెలియాలి, ఒక భర్తకు భార్య ఎలా లోబడాలో తెలియాలంటే సువార్త తెలియాలి. సువార్త లోతు తెలియకుండా కుటుంబాలను కట్టుకోవడం అనేది అసంభవం. అంటే తన భార్యలో సరి అయిన సుగుణాలు లేకపోయినా భార్యను ఎలా ప్రేమించాలో, నీ ప్రేమ ద్వారా ఎలా పవిత్రపరచుకోవాలో, నీ ప్రేమ ద్వారా తనను తాను ఎలా కాపాడుకోవాలో, నిన్ను నువ్వు కాపాడుకుంటూ తనను ఎలా సంరక్షించుకోవాలో తెలియాలంటే ఒకసారి యేసుక్రీస్తుని చూడవయ్యా అన్నాడు క్రైస్తవ భర్తని. కానీ విచిత్రం ఏంటంటే పేరుకి క్రైస్తవ పెళ్ళిళ్ళు, కానీ ఆ రోజు వాడికి తెలుసు ఆ పుస్తకంలో ఏ పుస్తకంలో వాక్యం ఎక్కడ చదువుతున్నారు కూడా తెలియదు. ఆ రోజు ఎబ్రి పత్రిక ఏదో చదివారంట కదా అంటాడు. అంటే క్రైస్తవ పెండ్లు కొడుకులు అలా అయిపోయారు అన్నమాట. క్రైస్తవ స్త్రీలకి ఎక్కడే వాక్యం ఉందో తెలీదు, పేరుకి మాత్రం క్రైస్తవ పెళ్ళని తెల్లబట్టలు వేసుకొచ్చేస్తారండి ఆ పెళ్లి రోజు. అవి ఆ క్రైస్తవ పెళ్ళిళ్ళు అంటే, అవి ఆ క్రైస్తవ కుటుంబాలు. మీరు మత సంబంధమైన కుటుంబాలు తప్ప క్రైస్తవ కుటుంబాలు కారంటాడు దేవుడు. క్రైస్తవ కుటుంబాలు అంటే ఎలా ఉండాలి, సువార్త వారి జీవితాల్లో కనబడాలండి. అప్పుడు మన పిల్లలు బాగుంటారు, మన భర్త బాగుంటాడు, మనం బాగుంటాం, సమాజానికి మన కుటుంబ సహవాసం ద్వారా ఒక చక్కటి సువార్తను మనం అందిస్తాం. కానీ దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటంటే ఈరోజు దైవజనుల కుటుంబాలే మాదిరి జీవించలేకపోతున్నాయి, ఈరోజు సేవకుల కుటుంబాలే మాదిరి జీవించలేకపోతున్నాయి. ఒకరోజు మేము ఒక సువార్త చేయడానికి ఒక ఇంటికి వెళ్ళాం, ఒక చర్చికి పత్తిపోడు గ్రామం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, పాస్టర్ గారి కింద వాకింగ్ చెప్తున్నారు, అమ్మ తల్లి కలిసి పైన సీరియల్ చూసేస్తున్నారు. గొప్ప కుటుంబం అన్నమాట. అలా తయారు చేశాను, ఇదా మాదిరి అంటే. సంఘం దైవజనుల కుటుంబాన్ని అబ్జర్వ్ చేస్తుంది, సమాజం క్రైస్తవ కుటుంబాలని అబ్జర్వ్ చేస్తుంది. మన ద్వారా సువార్త బయటికి వెళ్ళాలి, మనను చూసి మన పిల్లలు నేర్చుకోవాలి. ఏమాత్రం తప్పటడుగులేసినా రూబీని జరిగించిన ఘోరకలి మన జీవితాల్లో జరుగుతుంది. ఏసేపు లాంటి సుగుణాలు మనలో రావాలి అంటే మన చుట్టుకొని ఎప్పుడూ మన బంధం కలిగి ఉండాల్సినది సువార్త. అదే కంటిన్యూ చేస్తూ ఏమంటున్నాడు చూడండి, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఎలా ప్రేమించాలయ్యా భార్యని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎలా ప్రేమించాలట, సొంత శరీరాన్ని. ఎవడ శరీరాన్ని ఎవడొద్దనుకుంటాడు చెప్పండి.
రోజుకి అద్దం ముందు 70 సార్లు చూసుకుంటారు కదండి పురుషులు. అలా వెళ్ళి ఏమైనా స్మెల్ తేడా వస్తే స్ప్రే కొట్టి, ముఖం ఏమైనా తేడా ఉంటే పౌడర్ రాసి, దేనికి? నీ శరీరానికి. బయటికి వెళుతున్నావు అంటే ఎంత ముత్తాబు చేస్తావు దాన్ని. నీ శరీరాన్ని నువ్వు ఎలా అయితే ప్రేమిస్తున్నావో అంతకన్నా నీ భార్యని ఎక్కువగా ప్రేమించాలి. అంటే పౌడర్ కొట్టమని కాదు, ముత్తాబు చేయమని కాదు. అనారోగ్యం వస్తే నువ్వు ఎలా అల్లాడిపోతావో, తలనొప్పి వస్తే నువ్వు ఎంత బాధపడతావో, నీ భార్యకు బాధ కలిగినా నీ శరీర విషయంలో ఎంత ప్రేమను చూపిస్తున్నావో, నీ భార్యకు బాధ కలిగినా అంతే ప్రేమ చూపించాలి. నీ శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నీ భార్యను అంతగా ప్రేమించాలన్నాడు. క్రైస్తవ కుటుంబాలారా, క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్న సంఘ విశ్వాసులారా, దేవుడు మనల్ని అడుగుతున్నది ఒకే ఒక్కటి, మీ కుటుంబాల ద్వారా, మీ పిల్లల ద్వారా సమాజానికి సువార్త అందించగలుగుతున్నారా అని చెబుతూ చెబుతూ ఆయన ల్యాండింగ్ ఏమంటున్నాడు చూడండి 32వ వచనం. ఈ మర్మము గొప్పది, నేను చెప్పిన ఈ మర్మం చాలా గొప్పది అంటూ, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. సంసార విషయాలు మాట్లాడుతూనే, అన్యోన్య సహవాసం కొరకు మాట్లాడుతూనే నేను మేజర్గా మాట్లాడుతున్నది మీ కుటుంబాల నుండి ఏంటో తెలుసా? మీ నుండి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? క్రీస్తుని గూర్చి, సంఘమును గూర్చి. దేవుడు కుటుంబాల నుండి కోరుకుంటున్నది సువార్త అండి. మన పక్కన అన్యుల కుటుంబం ఉందంటే మనల్ని చూసి నేర్చుకోవాలి. మనం అన్యుల మధ్య బ్రతుకుతున్నామంటే మనలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వాడితో చెయ్యి అంటే చెయ్యి అని, వాడితో ఏదంటే అది మనం కలిపేసి తిరుగుతున్నాం అనుకోండి. ఇంకేటి మనం రక్షించే, వీడు ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంటున్నాడు, వీడు ఎందుకు మనతో ఎక్కడ పడితే అక్కడ రావడం లేదు, ఎందుకు వీరు ఇలా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాడు అంటే ఒకే ఒక్క ఆన్సర్ చెప్పాలి వాడు, వాడు క్రీస్టియన్ అండి, అందుకే అలా ఉంటాడు అని. కానీ క్రైస్తవుడికి లోకస్తుడికి తేడా లేకపోతే ఇంకెందుకు అయ్యా నువ్వు క్రైస్తవుడు? నువ్వు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. బ్రతికేమంటే మరలా మన ద్వారా సువార్త వెలుగు మన కుటుంబం ద్వారా వెళ్ళాలి. దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. యాకోబే బాధపడ్డాడు, ఆత్మీయ తల్లిదండ్రులు బాధపడకూడదు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని బట్టి బాధపడకూడదు. జ్యేష్ఠుల సంఘముగా ఉన్న మనం రూబేణి చేసిన లోక సంబంధమైన కార్యాలు మనం జరిగించకూడదు. ఒకవేళ అవే గనక మనం జరిగిస్తే అందరిలాగే మన జీవితాలు కూడా ఆరిపోతాయి. ఎక్కువ మంది సేవకులు చేసే తప్పు ఏంటో తెలుసా? వారి ప్రసంగాల్లో శూన్యం మిగిలిపోతుంటుంది ఎక్కువ. వాక్యాలతో ఎక్కువ, లోకం ఎక్కువ. వాక్యం తక్కువ, లోకపు సహవాసం ఎక్కువ. ఎందుకు? ఈ లోకంతో ఎక్కువ ఉన్నాడు కనుక లోకం కోసం ఎక్కువ చెబుతున్నాడు, వాక్యం తక్కువ చెబుతున్నాడు. వారి జీవితంలో మనకు అర్థమవుతుంటుంది, వారి విషయాల్లో మనకు అర్థమవుతుంటాయి. క్రైస్తవ కుటుంబాల్లో విలువలు పడిపోతున్నాయంటే దానికి ఒకే ఒక్క కారణం, వీరు లోకంతో ఎక్కువ కనబడుతున్నారు. మనల్ని బట్టి చెప్పొచ్చండి వీరెంత భక్తులు. మన జీవితంలో ఉన్న మాటలను బట్టి చెప్పొచ్చండి దేవుడు మన ద్వారా సువార్తను ఎంతగా అందిస్తున్నాడు. ఈ సంఘం కోరుకున్న విలువైన మాటలు యవనస్తులకి మంచి మాటలు కావాలని, క్రైస్తవ కుటుంబాలకి మంచి మాటలు కావాలని, ఈ సంఘానికి ఆదరణిచ్చే మంచి మాటలు కావాలని. ఇవి మీకు ఉర్రూతును ఊగించకపోయినా మీ జీవితాంతం మీరు గుర్తుండించుకోవాల్సిన మాటలు. మిమ్మల్ని బట్టి, ఈ సంఘాన్ని బట్టి ఈ గ్రామమంతా వెలుగులతో నింపబడాలి. ఏమాత్రం తేడా వచ్చినా నేను దేవుడు లెక్కడుగుతాడన్న సంగతి మర్చిపోకు. నీకు ఎదురుగా శాపవచనాలు సిద్ధమై ఉన్నాయన్న సంగతి మర్చిపోకు. ఆ సిద్ధపడిన శాపవచనాల వైపుకి వెళతావో, వాగ్దానాల వైపు అడుగు వేస్తావో, నీ పవిత్రమైన జీవితం మీద ఆధారపడి ఉంది. జడ్జిమెంట్ నీ చేతుల్లో ఉంది. బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మీరు అందించారని మేము నమ్ముచున్నాం తండ్రి. యవన బిడ్డలు, మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న వారికి, సార్వత్రికలో సంఘంలో ఉన్న, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి ఈ మాటలు చాలా అవసరం. రూబేణి చేసిన తప్పు తాను పోగొట్టుకోవడమే కాకుండా తన పిల్లల పిల్లల్ని జ్యేష్ఠుల హక్కుల నుండి దూరం చేసి పాడేశాడు తండ్రి. 5వ వాడైన యేసేపు తను కాపాడుకున్న పవిత్రతను బట్టి తన పిల్లలకు దీవెనగా మారిపోయాడు, తనను దీవెనగా నింపుకున్నాడు. కృత నింబంధన జ్యేష్ఠులుగా మారుడు మీరు కోరుకుంటున్నది. మేము పవిత్రంగా ఉంటే, మీతో మేము అంటుకట్టబడి ఉంటే, మీ సువార్తలు మేము పెనవేసుకుని ఉంటే, మా జీవితంలో కనబడేది మీరు ఆశించే సువార్త ఫలములు తండ్రి. వీటి ద్వారా సమాజానికి ఒక తెలిసిన పుస్తకంగా మా జీవితాన్ని చూపిస్తూ అనేక ఆత్మను రక్షించడానికి సహాయాన్ని కలిగించండి. విరోధ భావంతో ఈ మాటలు తీసుకుంటున్న వారిని క్షమించండి. వారికి మరొకసారి అవకాశాన్ని అనుగ్రహించండి.
అన్యోన్య సహవాసంలో మా జీవితంలో సువార్తను కనపరుస్తూ అనేక మందికి సాక్షార్థమైన జీవితంగా మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ సేవను దీవించండి, సంఘ నాయకులను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. లోకపు అపవిత్రమైన సంగతులు వారి మీద పడకుండా, లోకపు ఆశలు వారి మీద జోగకుండా, ప్రతి విషయం నుండి వారిని కాపాడండి. దుష్టుని యొక్క బాణం నుండి వారిని దూరం చేయండి తండ్రి. పవిత్రమైన యవన జీవితాన్ని మీ కొరకు ఉన్నతంగా ఉపయోగించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. తలలో వంచిన ప్రతి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో వెలుగులు నింపండి తండ్రి. అపవిత్రమైనది ఎప్పుడూ మా జీవితంలో కనబడకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ తర్వాత తరాలను కూడా కాపాడడానికి యేసేపు వలె జీవితాన్ని అంకితం చేయడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను దీవించండి. రేపటి నుండి జరుగుతున్న కాకినాడ మీటింగ్స్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. అనుకూలమైన సమయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి హస్తాన్ని దీవించండి. వారి కుటుంబాలని కాపాడండి తండ్రి. రేపటి నుండి జరగబోతున్న అనేక ప్రాంతాల్లో సభల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఇదే సహవాసం, ఇదే ప్రేమ, ఇదే సంఘంతో ఎప్పుడు పెనవేసుకుంటూ కొనసాగుతూ ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేక మందిని కాపాడడానికి, ఐక్యతను గుర్తుగా క్రైస్తవ్యానికి రుజువుగా చూపించడానికి మీరు నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.